ఇటీవల ఇరిగేషన్ మంత్రి గారు తానే ఏదో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకొచ్చినట్లు, ఆయనే వీటన్నిటికీ కూడా రూపాన్ని కలిగించినట్టు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ భాగస్వామ్యం లేని పోలవరం ప్రాజెక్ట్ని మీరు ప్రజల్ని మభ్య పెడుతూ మేమే కడుతున్నాం ఈ ప్రాజెక్ట్ని అని చెప్పేసి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా కనీ విని ఎరగని విధంగా కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, ఆర్టీసీ వారికి శటకోపం పెడుతూ, వేలాది బస్సుల్లో పోలవరం నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది చూపిస్తానికని చెప్పేసి విహారయాత్రకు తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తా ఉన్నారు. వెళ్ళిన వాళ్ళందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు, ఈ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే ఇంకా 3-4 సంవత్సరాలు కంపల్సరీగా కావాల్సిందే, 3-4 సంవత్సరాలు ఏమీ కాదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ఆది నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి ధైర్యం చేసి 5,000 కోట్లు ఖర్చు పెట్టి దీనికి కావాల్సిన అనుమతులన్నీ కూడా సంపాదించి దీన్ని ఒక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింప చేయడానికి కృషి చేసి ఆయన అంతా కష్టపడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం చెప్పుకుంటుంది ఈ ప్రాజెక్ట్ని మేమే నిర్మిస్తున్నాం, మేమే చేస్తున్నాం, మేమే కష్టపడుతున్నాం అని చెప్పేసి. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ముడుపులు ముట్టుకుంటుంది, ముడుపులు పుచ్చుకుంటాం తప్పితే, తన వారికి కాంట్రాక్ట్లు ఇప్పించడం తప్పితే ఈయన పాత్ర ఈ ప్రాజెక్టు రావటానికి ఏమీ లేదు, సున్నా అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, నిజంగా మీకు ధైర్యం ఉంటే చాలాసార్లు చెప్పారు, ఏ జగన్ మేము ఇచ్చేస్తాం నీళ్లు, గ్రావిటీలు ఇచ్చేస్తామన్న ఇరిగేషన్ మంత్రి గారు ఇప్పుడు జగన్ గారు దగ్గరికి వచ్చాడు, రేపు సార్ కూడా అనాల్సిన పరిస్థితి వస్తుంది, మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఏ విధంగా అయితే మీ ముఖ్యమంత్రి గారు నువ్వు వచ్చే ఎన్నికల లోపల గ్రావిటీ ద్వారా కుడి ఎడమ కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వకపోతే మేము ఎన్నికలకు రాము అని చెప్పేసి చెప్పారో, మీరు నిజంగా ఆ ఛాలెంజ్ మీద నిలబడతారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతేగాని కళ్ళబొల్లి మాటలు, ఈ ప్రజల్ని మభ్య పెట్టే మాటలు కట్టిపెట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ముఖ్యమంత్రి గారి తీరు ఎట్లా ఉందంటే ఈ 2-3 నెలలు కూడా ఈ రాష్ట్రంలో ఎట్లా ఉండాలా, ఎప్పుడు ఎన్నికలు వస్తే ఎప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ని వదిలిపోదామని చెప్పేసి చూస్తున్న తీరుగా ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర రైతాంగం అంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు, మీరు మధ్యప్రదేశ్ వెళ్ళి లేదా రాజస్థాన్ వెళ్ళి ఒరగబెట్టేది ఏమీ లేదు సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకుంటాం తప్పితే. దయచేసి మీకు ఓట్లేసిన పాపానికి వాళ్ళని అన్యాయానికి గురి చేయకోకుండా వాళ్ళకి వాళ్ళని రైత సోదరులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకి అన్ని విధాలకు కూడా అండగా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.